అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు, ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. అధ్యక్ష, ఈ థాట్ కూడా అధ్యక్ష, ఇది నాది కొత్తది కాదు అధ్యక్ష. ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఐఎమ్ టెలింగ్, సెక్రటేరియట్ బృందకాడికి మార్చాలి అనేది నా ఒక్క ఆలోచన కాదు. 69 కంటే కొద్ది రోజుల ముందు బ్రహ్మానంద మొట్టమొదటి అధ్యక్ష, ఇంకా వే బ్యాక్ పోతే నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ సెక్రటేరియట్ వద్దని చెప్పి కనిచి పోవాలని చెప్పి మార్చాలని పాటిగడ్డ కాలనీ ఏరియా, ఇప్పుడున్న ఎర్రమంజిల్ కాలనీ ఏరియా వారి స్థల పరిశీలన చేసినారు అధ్యక్ష, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. దేస్ ఎ రికార్డ్, ఎందుకో విరమించుకున్నారు కట్టలేదు. బ్రహ్మానంద రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ సెక్రటేరియట్ మార్చాలని చెప్పి కన్వీనియంట్గా లేదని చెప్పి ఆఫీస్ యార్డ్ కట్టినారు, బిల్డింగ్ సమచ్చినట్టని చెప్పి అని చెప్పి వారు ప్రయత్నం చేసినారు. కానీ తెలంగాణ ఉద్యమం విజృంభిస్తే దాని కారణం కట్టలేకపోయినారు. అది అట్లే పెండింగ్ ఉంటా పోయింది, మిగతా అంతా అట్లే కొనసాగింది. అధ్యక్ష, మళ్ళా నేను మనవి చేస్తూ ఉన్నా, ఒక్క బిల్డింగ్ కూడా ఈరోజు సెక్రటేరియట్ ఉన్న బిల్డింగ్ జిహెచ్ఎంసీ అనుమతులు తీసుకోలేదు. ఒక్క బిల్డింగ్ కూడా నియమ నిబంధనలకు సరిపడలేదు. నేను మ్యాప్ ఇచ్చిన సభ్యుల ముందు ఉంది, అది ఫైర్ ఇంజిన్ తిరిగే పరిస్థితి లేదు. ఫైర్ యాక్సిడెంట్ వస్తే దాన్ని ఎఫెక్టివ్గా వాడుకునే పరిస్థితి లేదు. పార్కింగ్ స్థలాలు లేవు, ఉండాల్సిన వసతులు లేవు. కాబట్టి అదంతా కూడా ఆ విధంగా అట్లే ఉంచి కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేసి దీన్ని ఏ విధంగా వాడుకోవాలనో తర్వాత మళ్ళా నిదానంగా ఆలోచించుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సంకల్పం చేసింది, కేంద్రాన్ని అడిగినాం. ఇంకో మాట కూడా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, వాదోపవాదాలు ఉంటాయి అధ్యక్ష, అభిప్రాయాలు ఉంటాయి. ఒకరికి అభిప్రాయం ఉండొచ్చు, ఇంకొకరికి అభిప్రాయం ఉండొచ్చు. ఒక ప్రభుత్వంగా మేము ఖచ్చితంగా మేము చేయదలుచుకున్నదాన్ని మేము చేస్తాం, ప్రజలకు చెప్తాం. మేము చేసింది మంచిదా చెడ్డదా రేపు ప్రజాకోర్టులో ప్రజలు నిర్ణయిస్తారు. అంత మాత్రాన్ని వెయిట్ చేయాలి, కానీ మీరు చేయనే వద్దు, మీరు చేయనే చేయనీయం అంటే కుదిరే పని కాదు అధ్యక్ష. అది ప్రజాస్వామ్యం కాదు, డెమోక్రసీ కాదు. వేరే ఓటెడ్ గవర్నమెంట్, వీఆర్ రిప్రజెంటింగ్ ది స్టేట్. డెఫినెట్ తప్పకుండా కేంద్రం అనుమతి ఇవ్వగానే ఇమీడియట్గా సెక్రటేరియట్ పునాది రాయి ప్రధానమంత్రి గారితోనే వేయించి ఖచ్చితంగా సెక్రటేరియట్ నిర్మాణం చేస్తాం. ఒక అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడాన్ని ఈ తెలంగాణ ప్రజలకు అందిస్తాం. ఒక 100 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి మళ్ళా ఈ టింకర టంకర టంకర లేకుండా అద్భుతంగా ఉండే విధంగా తీసుకొని పోతాం. మేము చేసేది మంచా చెడ్డా ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజాకోట్లోకి పోదామని చెప్పి మనవి చేస్తాం అధ్యక్ష. లక్ష్మణ్ గారు, రామచంద్రారెడ్డి గారు మాట్లాడినాక మీకు కూడా అవకాశం ఇస్తాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారు చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యంగా సరే వారు మాట్లాడేటటువంటి విషయాలలో లేనటువంటి విషయాల్ని ఏ రకంగా పబ్లిక్ని ఆకట్టుకోవాలో వారికి ఉన్నటువంటి చమత్కారము చాతుర్యము ఎవరికి కూడా లేనన్నది ఈనాడు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఫైర్ సర్వీస్ ఏ రకంగా సెక్రటేరియట్లో తిరగాలని చెప్పని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 1948 ఆవిర్భావం జరిగినటువంటి రాష్ట్రంలో సెక్రటేరియట్లో ఎప్పుడైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందా? అధ్యక్ష, ఈనాడు వారు మాట్లాడుతూ 60 వినండి, హైదరాబాద్ చరిత్ర మీకు తెలియదు, హైదరాబాద్ లో పుట్టినోని. అధ్యక్ష, ఇది వితండవాదం వద్దని చెప్పిన అధ్యక్ష ఒకటి. రెండవది, సెక్రటేరియట్లో అధ్యక్ష అవకాశం ఇస్తామండి రామచంద్రారెడ్డి గారు, నెక్స్ట్ మీకే అవకాశం. అధ్యక్ష, వాదం కోసం వద్దు అని నేను చెప్పిన అధ్యక్ష వారు వాదిస్తున్నారు, వారి అది వారి ఛాయిస్. కానీ సెక్రటేరియట్లో ఒకసారి కదా అధ్యక్ష, చాలాసార్లు జరిగినాయి, ఫైల్ కాలిపోయినాయి. నేను ఆ మాట చెప్దామనుకుని నీకు ఎందుకులే ఇంకా పొడుగుతుందని చెప్పి వదిలేసి నేను. అధ్యక్ష, సెక్రటేరియట్లో ఉండేటువంటి దఫ్తరాలు, కాగితాలు, ఫైల్స్ అతి అమూల్యమైనటువంటివి ఉంటాయి అధ్యక్ష. ఎక్కడో బి బ్లాకే కాలిపోయింది అసలు, ఎల్ బ్లాక్లో ఫైల్లు కాలిపోయినాయి, రికార్డులు మాయమైపోయినాయి, తాటికాయని అక్షరాలతో ఇంత పొడుగు హెడ్డింగ్లు వచ్చినాయి అధ్యక్ష పేపర్లలో. అధ్యక్ష, ఇంకోటి సెక్రటేరియట్ సంబంధించిన విషయాలు ఇటువంటి తర్వాత మాట్లాడాలనుకోండి, దేర్ ఇస్ ఎ హిస్టరీ, దేర్ ఇస్ ఎ ట్రాక్ రికార్డ్. ఈరోజు అధ్యక్ష, ఇప్పుడున్న సెక్రటేరియట్లో ఫైళ్లు భద్రం చేసేటువంటి వ్యవస్థ కూడా లేదు, దానికి ఉండాల్సిన సేఫ్టీ లేదు. రెండవది, ఓఇగా ఐటీ అయిపోయింది మొత్తం, కింద అయిపోయింది మొత్తం, అంతా బ్రహ్మాండం అయిపోయిందని చెప్పినారు. బ్యాకప్ మెకానిజం ఉందా అధ్యక్ష? డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం ఉందా? సెక్రటేరియట్ రికార్డ్స్ అండ్ డిజిటలైజ్ అయినాయా? ఇంకా వేరే సర్వర్లు ఇంకో దగ్గర ఆల్టర్నేటివ్ ప్లేస్లో పెట్టినరా? ఇవి లేవు.
ఏవి కూడా లేవు. ఉండవలసిన పద్ధతిలో లేదు కాబట్టి అత్యంత ఆధునిక యుగంలో ఉండవలసిన పద్ధతిలో సెక్రటరియట్ కడదామని మా ఆలోచన అధ్యక్ష. ఫైర్ ఇన్సిడెంట్ జరిగినాయి, ఫైల్లు కాలిపోయినాయి, చాలా సందర్భాలు ఉన్నాయి, వాటి గమనం దయచేసి దృష్టి వాటి దృష్టిలో పెట్టుకుని సభ్యులు మాట్లాడడం మంచిది. రామచంద్ర రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ వారిని కంట్రోల్ చేసినాం కదా, వారి తర్వాత మీకు మీకు అవకాశం ఇద్దాం వారిని. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సరే, మా ఆలోచన స్థాయి చాలా తక్కువగా ఉండొచ్చు, ఇది మా ఆలోచన మాత్రమే కాదు హైదరాబాదు ప్రజల ఆలోచన. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచన కూడా పరిగణలో తీసుకున్నప్పుడే అది మన హుందాతనం గొప్పతనం చాటి చెప్తుంది. ఎవరో చెప్తున్నారు కాబట్టి మేము వినాల్సిన అవసరం లేదు, మేము చేసేది చేస్తామంటే మాకేం అభ్యంతరం లేదు, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ వివేక్ జైసింహ ఒక గొప్ప క్రీడాకారుడు, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్, ఎంఎల్ జైసీమ ఇండియా క్యాప్టెన్గా కొనసాగినటువంటి వ్యక్తి, వారి కొడుకు ఇవాళ హైకోర్టులో వ్యాజ్యం చేశాడు. ఆయనకు ఆలోచన స్థాయి లేదు, ఆయన క్రీడాకారుడు కాదు, హైదరాబాద్ గురించి పట్టి లేదు, పుట్టి పెరిగినటువంటి వాడు. నేను ఒక క్రికెటర్గా ఆ గ్రౌండ్లో ఆడిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి కాదు అది గ్రౌండా అది తెలుసుకో, తెలియకపోతే మాకు తెలుసు. ఇక్కడ ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ రాసిన లెటర్ హౌ సీఎం మిస్లీడ్ ద హౌస్ అని చెప్తాను. ఇక్కడ ఇవాళ మీకు ఇచ్చినటువంటి లెటర్లోనే ఫర్ చేంజ్ ఇన్ యూజ్ ఆఫ్ పోలో గ్రౌండ్ అండ్ జిమ్కానా గ్రౌండ్ ఫ్రమ్ స్పోర్ట్స్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ పిఎంఓస్ అప్రూవల్ విల్ బి నెసెసరీ. ఇది అవునా కదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత గల వ్యక్తి ఈ హౌస్ని ఇంత మిస్లీడ్ చేసిన, అది క్రీడా మైదానమే కాదు, క్రీడలే ఆడలేదు అక్కడ అని మాట్లాడడం అంటే చదువుకో చదువుకో మాట. కాబట్టి మాట్లాడు, మైక్ తీసుకొని మాట్లాడండి, మైక్ తీసుకొని మాట్లాడండి. ప్లే సైలెన్స్. పైపెచ్చు ఇవాళ స్టేడియంస్ హైదరాబాద్లో ఇన్ని స్టేడియంస్ ఉన్నాయి, ఉపయోగం అవుతలేవంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? 3.5 సంవత్సరాలైంది మీరు క్రీడాకారులకు కల్పించిన ప్రోత్సాహం ఏమిటి, క్రీడారంగానికి ఇచ్చిన బడ్జెట్ ఏమిటి, చర్చ పెట్టండి. ఎందుకు పనిచేస్తారో ఇవాళ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కట్టినటువంటి ఏషియా అంతర్జాతీయ గేమ్స్ జరిగినటువంటి హైదరాబాద్ ఇది, మీరు వచ్చిన తర్వాత జరగలేకపోతే అంటే అది మీ నిర్వాహకం. అది అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో గొప్పగా ఏషియన్ గేమ్స్ జరిగినది హైదరాబాద్, ఈ స్టేడియంతో మీరు చెప్పిన స్టేడియంస్లే, ఎందుకు దాన్ని ఇవాళ కంటిన్యూటీ చేసి ఇవాళ హైదరాబాద్లో ఎంతమంది ఇవాళ స్పోర్ట్స్ స్టాండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నది, అది మీ యొక్క దాని నిర్వాహకం వల్ల ఇవాళ స్టేడియంస్ పనిచేస్తలేవు, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే ఎవరు బాధ్యులు దానికి, మీరు కాదా? దాని గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారు బుల్డోజ్ చేసే విధానం ఇదేం పద్ధతి అండి? ఇది ఇవాళ మేము అడిగినాం ఇవాళ చాలా స్పష్టంగా, హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారుతుందంటే హైదరాబాద్లో మైదానాలు లేవు, చెట్లు పెట్టే స్థలాలే లేవంటే ఇవాళ ఒక వివేక్ జైసీమా మాత్రం కాదు, ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా ఇవాళ దీన్ని అపోజ్ చేస్తారు, కోట్ల వ్యాజ్యం వేశారు. మేము ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నాం, మా సొంతం కోసం మాట్లాడటం లేదు. ఇవాళ మా ఆలోచన స్థాయి ప్రజల ఆలోచన స్థాయి తగ్గట్టుగా మేము మాట్లాడుతున్నాం. మీరు మేధావులు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, మీ విశాలమైన హృదయం ఉండొచ్చు, మీకు విశాలమైన భవనాలు కోరుకోవచ్చు, మేము కాదంటలేదు ఇవాళ. కానీ మళ్ళా తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో కూడా పేదవాళ్ళ సంక్షేమం గురించి కూడా మేము మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎగతాళి చేయడం, వ్యంగ్యంగా మాట్లాడడం, ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ లేవని చెప్పడం. ఒకసారి రండి ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ చూద్దాం ఏం పరిస్థితి ఉందో, ఎంత దయనీయంగా ఉన్నాయో, ఎట్లా బతుకుతున్నారో చూద్దాం. మనం గొప్ప అసెంబ్లీ కట్టుకుందాం, అసెంబ్లీ చాలు ఇవాళ, అసెంబ్లీ కట్టుకుందాం, సెక్రటరీ కట్టుకుందాం అంటే ఇది ఎంతవరకు. నేను ఇది పంపిస్తున్నాను అధ్యక్ష, ఇది డిఫెన్స్ మినిస్టర్ రాష్ట్ర లేఖ ముఖ్యమంత్రి గారికి. అంతవారు ఏం జవాబు చెప్పారు, వారు చెప్పారు అసలు పోల్లో వైసన్ పోల్లో క్రీడా మైదానమే కాదని. కాబట్టి ఇవాళ రవీంద్ర భారతి మీరే అన్నారు ముత్యం చిప్ప చేస్తారన్నారు, ఎవరు అభ్యంతరం పెట్టారండి? 3.5 సంవత్సరాలు నీకు కాలేదు ముత్యం చిప్ప, మేము వద్దన్నామా? రవీంద్ర భారతి కట్టుకోండి, ఎవరు వద్దన్నారు? ఉన్నదాన్ని కట్టండి, మరమ్మతులు చేయండి, గొప్పగా చేయండి, ఏ కాదంటలేదు. ఇవాళ మేము ఇవాళ రాజీవ్ రహదారి విస్తరణ కోసం మాకేం అభ్యంతరం లేదు,
రాజీవ్ రహదారి విస్తరణ కోసం వేనాడ్ అబ్జెక్టింగ్ తీసుకోండి, దాంట్లో తీసుకొని చేయండి. అది నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు రహదారి దాన్ని వైడన్ చేయాలి, కావాల్సింది కోరుతా ఉన్నాం. వీఆర్ ఫర్ ఇట్. కానీ ఎక్కడైతే ఇవాళ మీరు ఉన్నదో, ఇవాళ సెక్రటేరియట్ ఉన్న సెక్రటరీని వాడుకోకుండా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి వచ్చేవారు, కొత్త సెక్రటరీ వచ్చేవారు రానంటే అదేం పద్ధతి అండి? ఇవాళ సచివాలయం మేము రాము, కొత్త సెక్రటరీ రావాలంటే ఇదా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది? కాబట్టి దయచేసి ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్తున్నామండి, మేము కూడా మాట్లాడేది ప్రజల తరఫు నుంచి మాట్లాడు, ప్రజల కొరకు మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ ప్రజల భావన, ఆలోచన, విధానం, ఇవాళ ఉన్నటువంటి క్రీడా మైదానాలు కాదు, ఇవాళ మీ పబ్లిక్ ప్లేసెస్, ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి చాలా స్పష్టంగా, ఎక్కడ క్రీడా మైదానాలు ఉన్నాయో, ఖాళీ స్థలాలు ఉన్నాయో దాన్ని కాపాడండి, ఆ లంగ్ స్పేసెస్ను. ఇవాళ మీరే చెప్పారు పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ గురించి, మీరు ఇంత చెప్పిన వాళ్ళు, ఇవాళ హరితహారం గురించి మాట్లాడిన వాళ్ళు, ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క 150 ఎకరాల్లో దాదాపు 90 ఎకరాలు సెక్రటరియట్ అసెంబ్లీ కోసం మేము కడతామంటే, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇది ప్రియారిటీ కాదు. మీకు తెలంగాణ ప్రజలు ఓటేసింది, మీ అజెండాలో లేదు. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా చాలా స్పష్టంగా మీరు ప్రజల యొక్క మనోభావాలు గౌరవించండి, ప్రజల మనోభావాలను గుర్తించండి. మేము అనుకున్నది చేస్తామనుకుంటే వీఆర్ హెల్ప్లెస్, మేమేం చేయలేము. అంత మా వాదన మేము చెప్తాం, తప్పకుండా ఇప్పటికైనా భేషజాలకు పోకుండా, వాదోపకుండా ఆ సచివాలయం ఉన్న సచివాలయాన్ని మీరు మనమత్తులు చేయండి, ఫైర్ యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి, పార్కింగ్ పెద్దది కట్టండి, అవసరమైతే మీకు ఉన్నటువంటి దాంట్లో అనేక మార్పులు చేసి విశాలమైనటువంటి పెద్ద పెద్ద ఆ హాళ్ళు కట్టండి, మాకు అభ్యంతరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టండి, టెలికాన్ఫరెన్స్ పెట్టండి, ఉన్నటువంటి దాన్ని ఉపయోగం చేసుకొని తప్పితే దాన్ని ఇప్పటికైనా మీ ద్వారా ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా, పట్టింపులు పోకుండా దాన్ని ఉపసంహరించుకొని వెంటనే ఆ సచివాలయాన్ని మరి అధ్యక్ష ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడకుండా చెప్పినారు, వారు ఒక విషయాన్ని గమనిస్తే మంచిది. క్రీడా మైదానం అనేది మీరు చెప్పిన సోకాళ్ళు జేసీ మనం వారు కొడుకో ఇంకోలో ఆటలు ఆడినటువంటిది బైసన్ పోలో గ్రౌండ్ కాదండి, పక్క గ్రౌండ్ జిమ్కానా గ్రౌండ్. బైసన్ పోలో గ్రౌండ్ ఇది నాట్ ఏ ప్రైవేట్ ప్లేయింగ్ గ్రౌండ్, దాని పేర్లనే ఉన్నది, మీరు అర్థం చేసుకోవాల్సింది. పోలో ఈజ్ ఆల్సో ఏ క్రీడ, అది మిలిటరీ వాళ్ళు ఆడతారు, వాళ్ళకి సంబంధించింది తప్ప మనకు సంబంధించింది కాదు. దాని తర్వాత అధ్యక్ష, ఈ సెక్రటరేట్ సంబంధించిన విషయం వచ్చినప్పుడు డిఫెన్స్ వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగినప్పుడు ఒక సందర్భంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసిన అధ్యక్ష, చర్చ జరిగింది మా ఇద్దరి మధ్య. నేను అడిగిన, మీకు అహ్మదాబాద్లో సెక్రటరేట్ ఉండే కదా, మరి మీరు గాంధీనగర్ ఎందుకు కట్టినారు? స్టేట్ వారిని అడిగిన, చాలా అద్భుతమైనటువంటి రాజధాని కట్టినారు అధ్యక్ష మోడీ గారు, ప్రస్తుత ప్రధానమంత్రి గారు. అహ్మదాబాద్లో ఉన్నటువంటి సెక్రటరియట్ వాటన్నిటి వదిలేసి చాలా గొప్ప ఘటన, మరి ఎందుకు కట్టింది అధ్యక్ష? దాని వల్ల అంతర్జాతీయంగా ప్రచారం చేస్తూ ఉంటుంది గుజరాత్ స్టేట్, మాకు పెట్టుబడులు రాండి, బిజినెస్ రాండి, మాది ఇంత ప్రొడక్టివ్ స్టేట్, మా కథ ఇట్లా అని చెప్పి ప్రచారం చేస్తారు, యాడ్స్ వస్తాయి అధ్యక్ష టీవీలలో. అవన్నీ కూడా మోడీ గారు కట్టినటువంటి యొక్క గాంధీనగర్ బిల్డింగ్స్, అల్ట్రా మోడర్న్ సెక్రటరియట్ వారు కూడా అన్నారు అధ్యక్ష మోడీ గారు, మై మై ఆప్కు ముబారక్బాద్ దేతా హూ, హైదరాబాద్ జేసా సుందర్ షేర్ కే లియే బహుత్ జబర్దస్త్ బనాయే సెక్రటరియట్ అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రశంసించినారు అధ్యక్ష. నేను వారిని అడిగిన ఈ జాగ అడిగినప్పుడు, అయ్యా ప్రధానమంత్రి గారు, ద పర్పస్ ఇస్ దిస్, మా పర్పస్ ఇది, కాబట్టి దయచేసి ఇది 100 సంవత్సరాలకు తెలంగాణ భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైనటువంటి శాసనసభ సముదాయము, సచివాలయ సముదాయము, హెచ్ఓడీల సముదాయము, ఒక అద్భుతమైన కళాభారతి ఉండవలసిన అక్కడ ఉన్నది, దానికోసం అడుగుతున్నామని చెప్పినాం అధ్యక్ష. అది మాకున్న విజన్, దట్ ఇస్ అవర్ విజన్ ఆఫ్ హైదరాబాద్. నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, ప్రతిపక్షాలు అన్న తర్వాత, అధికార పక్షం అన్న తర్వాత వాదోపవాదాలు ఉంటాయి అధ్యక్ష, రాజకీయ పార్టీలు అన్న తర్వాత డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి. నేను ఐఎమ్ నాట్ డిజగ్రింగ్ విత్ దాట్. కాంగ్రెస్ పార్టీకి ఫిలాసఫీ ఉండొచ్చు, బీజేపీకి ఫిలాసఫీ ఉండొచ్చు, మాకు టీఆర్ఎస్ కూడా ఫిలాసఫీ ఉంది అధ్యక్ష. వీ లుక్ ఎట్ హైదరాబాద్ విత్ అవర్ ఓన్ విజన్. మీరు చెప్పించేనాటికి మేము ఎందుకు అండి, నాకు అర్థం కాదు. నేను మేము ఎందుకు ఉన్నట్టు, మీరు ఉన్నప్పుడు మేము చెప్పినట్టు చేసినారండి, చేస్తారా? వేరే ఓటెడ్ గవర్నమెంట్, వేరే ఎలక్టెడ్ గవర్నమెంట్ డెఫినెట్లీ ప్రజలకు చెప్పి, ప్రజలకు జవాబుదారిగా, ప్రజలకు ఉపయోగపడేదాన్ని మేము చేస్తాం. మా ప్రతిపాదన విరమించుకునే ప్రసక్తే లేదు. మేము ప్రజాకోర్టులో మీరు వెళ్ళి చెప్పండి, రేపు మేము కూడా వెళ్ళి చెప్తాం. ప్రజల న్యాయ నిర్ణేతలకు ఇంత ఇష్టంగా చెప్పిన తర్వాత, దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్డ్రా. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, వీ విల్ గో హెడ్, గవర్నమెంట్ విల్ గో హెడ్, సాటిస్ఫైయింగ్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్,
ఆల్సో ద డిఫెన్స్, ఆల్సో ది క్రీడా మైదానాలు అన్ని సాటిస్ఫై చేసి ముందుకు వెళ్తాం. అద్భుతంగా భవనాలు నిర్మిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం రేపు కోర్టులో ఎలక్షన్ వస్తూనే ఉంది. అందులో ఏ తీర్పు ఇచ్చినా దానికి మీరు మేము కట్టుబడి ఉందాం. జానాడి గారు సీఎం గారు చాలా క్లియర్గా చెప్పు సార్. సార్ క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. మనం 11:30 క్లోజ్ చేద్దాం అనుకున్నాం. ది రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్పోన్డ్. వాయిదా ప్రతిపాదన సీఎం గారు చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చినారు. వాయిదా ప్రతిపాదన సికింద్రాబాద్ నుంచి సెక్రటరీ రావడానికి 10 నిమిషాలు పడతా సార్. ఫ్లైఓవర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. సికింద్రాబాద్ ఎక్కడైతే కడుతుర్రో అక్కడికి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఎందుకు చెప్పాలి చెప్పాలి కదా సార్ ప్రొటెస్ట్ సార్. కాబట్టి ఫ్లైఓవర్ వేసుకొని రావచ్చు సార్. ఉన్నటువంటి సెక్రటరియేటే మీరు అనుకున్నటువంటి అక్కడే అదే స్థలంలో కట్టొచ్చు. అద్భుతమైనటువంటి స్థలము. అక్కడ నుంచి డివైడ్ చేస్తే హైదరాబాద్ సెంటిమెంట్ దెబ్బతింటది. హైదరాబాద్ ప్రజల సెంటిమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరితోటి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సెక్రటరియేట్ కట్టాలని ఏదైతే ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఈ రోజు అయితే మొండిపోతా ఉందో ఈరోజు సార్ ఏమంటారు చెప్పండి. కమ్ టు ది పాయింట్. అదే చెప్తున్నా సార్. అదే సార్ స్పీచ్ సార్ స్పీచ్ కాదు కదా మీరు ప్రొటెస్ట్ అడిగినారు. హరీష్రావు గారు రాసిమని సార్ అదే మాట్లాడతా లేకపోతే. అయితే నేను మనం చేసేది ఒకటే సార్, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వము మొండి వైఖరితో ఈరోజు సెక్రటరియేట్ మేము కూల్ చేస్తాము, కొత్తది కడతాము అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో ఖచ్చితంగా దీనికి ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రభుత్వ వైఖరి నిరసనగా వాకౌట్ చేస్తుంది. అధ్యక్ష కిషన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఐ ఆల్సో వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ ఒక నిమిషం సార్. వారు అన్నారు కాబట్టి హైదరాబాదు ప్రజల యొక్క దీనికి వ్యతిరేకంగా మేము కడుతున్నామని వారు చెప్పిన శుద్ధ తప్పు. ఎందుకంటే జిహెచ్ఎంసి ఎన్నికలలో మేము ఈ మాటను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా హైదరాబాద్ ప్రజానీకానికి వివరించినాం. 100 సభలలో 100 ఉపన్యాసాలలో పెట్టి చెప్పినాం. అందులో మీరు కూడా పోటీ చేసిన మేము కూడా పోటీ చేసినాం. ప్రజల ఆమోదం ఎవరికి లభించిందో, మీకెన్ని సీట్లు వచ్చినాయో మాకెన్ని సీట్లు వచ్చినాయో దేశం అందరికి తెలుసు. హైదరాబాద్ ప్రజల యొక్క ఆమోదంతోనే వారిచ్చిన ఎండార్స్మెంట్తోనే జిహెచ్ఎంసి ఎన్నికల తీర్పుతోనే ఆ స్ఫూర్తితోనే మేము కడుతున్నాం తప్ప వేరే కాదు అధ్యక్ష. ఇక ముంచితే మంచిది అధ్యక్ష. వాయిదా ప్రతిపాదన శ్రీ జి కిషన్ రెడ్డి గారు. ఎస్సీ సప్లాన్ నిధులను మళ్లించడం, గిరిజనులు మరియు దళితులకు 3 ఎకరాల సాగు భూమి అమలు చేయకపోవడం, విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం మరియు ఇతర సమస్యలను చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. వెంకట వీరయ్య గారు మరియు ఇతర సభ్యులు రేషన్ దుకాణాలు మూసివేయాలనే ప్రతిపాదన గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. సున్నమ రాజయ్య గారు 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు తక్షణం ఇవ్వాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ 15 మినిట్స్ ఫర్ టీ బ్రేక్. తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో కొత్త సచివాలయ నిర్మాణంపై చర్చ నడిచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపాదన వెనక తీసుకునే ప్రసక్తే లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొండబద్దలు కూడా చెప్పారు. సభ ప్రస్తుతం 15 నిమిషాలకి వాయిదా